కనకాంబరపు పూలు అమ్మవారు తలలో ధరించిన కనకాంబరం పూలు ఎర్రగా ఉంటాయి కరనకమ్మల డాలు చేతి గోళ్ళు ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాయి ఆనందంగాను కనకాంబరపు పూలు కరణఖమ్ముల డా డాలు నుదుట కుంకుమ రేఖ పెట్టుకున్న బొట్టు ఎర్రగా ఉంటుంది ఆధర లేఖ పెదవి ముందే ఎర్రగా ఉంటుంది అది కాదనరగలవా అంచెత ఎరుపు వర్ణం ఉందా లేదా నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నెమలి కన్నుల డాలు నింగి జాలు ఆవిడ పద్మంలో ఉంటుంది పద్మం నీళ్ళల్లో ఉంటుంది నీళ్లు ఇంచుమించుకో నలుపు రంగులో ఉంటాయి నీళ్ళ నీలి జలాలు నీలాల నేత్రాలు ఆవిల కంటి చూపులు అలగానే ఉంటాయి అవి అలాగే ఉండాలి కనురెప్పల తొమ్మిదల తొమ్మిదల రంగుతో పోలుస్తారు కనురెప్పల వెంట్రుకల్ని అలాగే ఉండాలి అవి నల్లగానే ఉండాలి చూపులు అలగానే ఉంటాయి అలాగానే ఉండాలి కూడా కానీ ఆ చూపులు మన మీద పెడితే మనం స్వచ్ఛం అవుతాం అది వేరే విషయం నెమలి కన్నుల డాలు ఆవిడ దగ్గర నెమలి ఉంటుంది సరస్వతీదేవి దగ్గర ఎందుకండి శ్రీకృష్ణుడు పింఛాన్ని ధరిస్తాడు సరస్వతీదేవి దగ్గర ఎప్పుడు నెమలి ఉంటుంది నెమల నెమలావిడ వాహనం కాదు నెమలి కుమారస్వామి వాహనం కారణం నెమలి అస్ఖలిత బ్రహ్మచర్యానికి ప్రత్యేక స్ఖలనం లేకుండానే సంతానాన్ని కంటుంది నెమలి విద్యార్థి దశలో ఉన్నంతకాలం మనం అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇట్టి పరిస్థితుల్లో ఆడపిల్లల గురించి మగపిల్లలు మగపిల్లల గురించి ఆడపిల్లలు చదువుకునే రోజుల్లో అసలు ఆలోచించకూడదు చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే వరకు లేదా ఏదో వృత్తి చేపట్టే వరకు అనడానికే సరస్వతి బక్కన నెమలి ఉంటుంది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం ఉంటేనే సరస్వతి వశ్యం అవుతుంది అందుకే నెమలి ఆ నెమలి ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా మనం ఆవిడ చుట్టూ తిరగాలంటే బ్రహ్మచర్యం పాటించాలి అందుకే నెమలి కన్నుల డాలు చాలు ఎంత సముద్రంలో ఉన్నా ఎంత పద్మంలో ఉన్నా ఎక్కడున్నా ఆకాశం ఆకాశమే కదా అది నల్లగానే ఉంటుంది లేకపోతే నీల రంగులు నలుపు రంగులు ప్రకాశిస్తుంది అంచేత నలుపు కూడా ఉన్నట్టే లేత నీలం రంగు కూడా ఉన్నట్టే ఇక పసుపు పసుపు మీరు గూటు పసిడి వీణి జన్సు అనుకోకుండా ఈవేళ అమ్మవారి వస్త్రమే వచ్చింది మనకేను ఆవిడ తెల్లని చీర కడుతుందట బంగారపు రంగు అంచు ఉంటుంది సరిగ్గా ఆ తెలుపు రంగు పంచే బంగారపు రంగు అంచు అది అమ్మవారి వస్త్రం అందుకే విద్వాంసులు ఎక్కువ ఆ రంగుని అభిమానిస్తారు వారు ఆ రంగులో బాగుంటారు కూడా అది సరస్వతి స్వరూపం తెలుపు రంగు పంచి పసుపు రంగు అంచు చీరల్లో కూడా తెలుపు రంగు చీర పసుపు రంగు అంచుల్లో బ్రహ్మాండంగా ఉంటాయి ఎవరికైనా నప్పుతాయి పసుపు మెరుగుటంచు పసుడి వినియమించు వీణ కూడా బంగారపు రంగులో మెరిసిపోతుంది పొత్తడి నిమ్మోము బంగారంలో ఉందమ్మా నీ ముఖము అది లేత పసుపు రంగులో ఉండదు పుస్తకం పుస్తకం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది నేను పసుపు బూటు పెడతాం కూడాను అందుకని అక్కడ పసుపు రంగు ఉంది మరి తెలుపు నలుపు ఎరుపు పసుపు అన్నీ కనపడుతుంటా ఒక్క తెలుపు అంటే అలాగా సర్వవర్ణమయము శారద రూపము స్వర్ణ పర్ణమయము వాంగ్మయము అన్ని వర్ణాలు నీలో ఉన్నాయమ్మా అందుకే మా తెలుగు వాంగ్మయము స్వర్ణపర్ణమయం బంగారపు తాటి ఆకుల మీద రాశారమ్మా మా నాన్నయ్య గారు మా నాన్న చూడు మా పాలకురికి సోమన్న అందరూ బంగారపు ఆకులు తల్లి అందుకని ఇంతకాలం ఈ వైభవం పట్టింది ఈ ఈ వాంగ్మయానికి ఏదో వాంగ్మయం అయిపోయిందేమో సాహిత్యం వినేవాళ్ళు ఎవరో లేరేమో అంటే మళ్ళీ భక్తి టీవీ పుణ్యమాన మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇంత వైభవం పట్టింది ఇది ఎవరు ఊహించారండి ఈ పరిణామాలని అమ్మవారి దయ